వెల్కమ్ టు మన న్యూస్. ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. అంబేద్కర్ 131వ జయంతిని పురస్కరించుకుని నకరేకల్ నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ ఆఫీస్ నుంచి కార్యకర్తలతో ర్యాలీగా నినాదాలు చేసుకుంటూ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రియదర్శిని మీడియా ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రియదర్శిని మేడి మాట్లాడుతూ, బీఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి మరియు విద్యావేత్త మరియు నిరంతరం దేశ ప్రజల కోసం మరియు దేశ అభివృద్ధి కోసం అభ్యున్నతికి నిరంతరం శ్రమించిన మహానీయుడని తెలియజేశారు. ఆ మహానీయుని ఆలోచనలకు ఆశయాలకు అనుగుణంగా ప్రజలంతా పాటుపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గద్దపాటి రమేష్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గద్దపాటి రమేష్, నియోజకవర్గ ట్రెజరీ కళ్యాణ్ వినయ్, కట్టంగూరు కన్వీనర్ గద్దపాటి మహేష్ మల్లేష్, నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నకలేకర్ నియోజకవర్గం మన న్యూస్ రిపోర్టర్ పెంచాల ప్రేమ్ సాగర్. 131వ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఇక్కడ విచ్చేసిన ప్రతి కార్యకర్తకి కూడా మొదటగా శుభాకాంక్షలు తెలియజేస్తాము. అలాగే ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఇంతమంది ఇంత భారీ స్థాయిలో ప్రపంచమంతటా సంబరాలు జరుపుతున్నాయంటే దీని వెనక కారణం ఏంటని మనం ఒకసారి ఆలోచన చేయాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్న మహనీయులు ఎంతోమంది కొన్నాళ్ళుగా మనకి మన మనలో ఉన్న బానిసత్వాన్ని పోకడానికి చాలామంది తమ ప్రాణాలకు సైతం తెగించి పోరాటాలు చేశారు. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా మన మహనీయుల నుంచి స్ఫూర్తి పొంది వాళ్ళ ఆశయ సాధన దిశగా ఆధునిక యుగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో కృషి చేయడం జరిగింది. అదేవిధంగా చూసినట్టయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక గొప్ప రచయితగా, సంఘ సంస్కర్తగా, భారతరత్న, రాజ్యాంగ నిర్మాతగా ఇలాగా ఆయనకి లేని బిరుదులు లేవు. అంటే అంత గొప్ప స్థాయిలో ఆయన ప్రజలకు సేవ చేయాలి, తన చుట్టూ ఉన్న సమాజాన్ని ఈ బానిస సంకెళ్ళ నుంచి విముక్తులు చేయాలనే ఉద్దేశంతో ఆయన నిరంతరం తన కుటుంబాన్ని తన ప్రాణాలను సైతం తెగించి ఆయన, ఎందుకంటే ఆనాటి కాలంలో అంటరానితనం ఎంత దారుణంగా ఉండేదంటే ఈరోజు ఈ స్థాయిలో ఇలా బట్టలు ధరించడానికి, నల్లు ధరించడానికి, భోజనం కనీసము నీళ్లు తాగడానికి కూడా వాళ్ళకి అవకాశం లేనంత అంటరానితనంతో ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్న క్రమంలో ఆయన ఎన్నో వీళ్ళందరికీ విముక్తులు చేయాలంటే వీళ్ళందరినీ ఒక సమాన అవకాశాలు, అధికారంలో వాటా, సంపదలో వాటా వీళ్ళకి దక్కాలి అని అంటే అది కేవలము ఒక రాజ్యాంగం ద్వారా మాత్రమే అని చెప్పి ఆయన అహర్నిశలు కృషి చేసి రాజ్యాంగ నిర్మాతగా ఆయన పేరు పొందారు. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో మేమందరము కూడా బహుజన్ సమాజ్ పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు ఈ సంవత్సరం మరి ముఖ్యంగా ఒక దోషం ఏంటంటే ఆయన స్ఫూర్తిని తీసుకొని మరి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అనే వ్యక్తి ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలేసుకొని తనకు ఉన్నతమైన జీవితాన్ని వదిలేసుకొని విలాసవంతమైన జీవితం అనుభవించే అవకాశం ఉన్నప్పటికీ వీటన్నిటినీ వదులుకొని ఆయన బహుజన్ సమాజ్ పార్టీలోకి మనందరినీ రాజ్యాధికారిగా నడిపించే ఒక నాయకుడు ముందుకు రావడం, ఆయన యొక్క త్యాగాన్ని గుర్తించి మనమందరం కూడా త్యాగాలకు సిద్ధపడాలని చెప్పేసి మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున పిలుపునిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు సూర్యాపేట జిల్లాలో మరి ముఖ్యంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాల వేయడానికి వెళ్తుంటే అక్కడున్న అధికారులు, అక్కడున్న పోలీసులు కూడా మరి ప్రోటోకాల్ పేరుతో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అడ్డుకోవడం అన్నది అత్యంత దుర్మార్గమైన చర్య. దీన్ని పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పేసి మేము